Hi friends, welcome back to my channel Nishita Rocks. ఈ రోజు నేను మీతో కొన్ని మక్కం వర్క్ బ్లౌజెస్ షేర్ చేసుకుంటానండి. పెళ్ళిళ్ళకి కానీ నార్మల్ చిన్న ఫంక్షన్స్ కానీ నేను నా కోసం కుట్టించుకునే మీకేమైనా హెల్ప్ఫుల్ అయితాయని నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ వచ్చేసి ఇది కాసల్ డిజైన్ అండి. చూసారంటే దగ్గరగా చాలా గట్టి వర్క్ అన్నమాట ఇది. ఎలిఫెంట్స్ ఇంకా పికాక్స్ వచ్చి చాలా నీట్గా చేయించుకున్నాను. అంటే ఇట్లా మనకి ఎక్కువ స్టోన్ వర్క్ ఉంటే పట్టు శారీస్కి పట్టుకొని ఊడిపోతూ ఉంటుంది. దీనికి పెద్ద బార్డర్ వచ్చిందండి శారీ. ఇది కుప్పడం శారీ యాక్చువల్లీ. దానికోసం నేను ఇట్లా డిజైన్ చేయించుకున్నాను. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి నేనే డిజైన్ చేసుకున్నానండి. ఇవి నార్మల్ హ్యాంగింగ్సే. నేను విడిగా మళ్ళీ కాసులు తీసుకొని దీనికి ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాను. సో దట్ నాకు బ్లౌజ్కి మ్యాచ్ అవుతుందని. బ్లౌజ్ కూడా కాసుల్ వర్క్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కట్ వర్కే అండి. ఇది బోట్ నెక్ మీద నేను నెట్ డిజైన్తో చేపించాను. ఇట్లా గోల్డ్ జర్దోసీతో లోటస్ ఫ్లవర్స్ని డిజైన్ చేసుకున్నానండి. ఇది చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా ఉంటుంది. లేటెస్ట్గా మనం హెవీగా వేసుకోవద్దు అనుకున్నప్పుడు ఇట్లా సింపుల్ వర్క్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ అండ్ ఇది ఫ్రంట్. దీనికి సైడ్ జిప్ పెట్టించుకున్నాను. అప్పుడు నెట్కి మనం సపోర్ట్ మళ్ళీ ఉండదు కాబట్టి సైడ్ కానీ సైడ్ జిప్ కానీ పెట్టించుకుంటే బాగుంటుంది. ఈ థ్రెడ్ వర్క్ అండి. ఇది మీరు చూస్తుంటే మగ్గం వర్క్ లాగా ఉంటుంది కానీ నేను ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించాను. మిషన్ ఎంబ్రాయిడరీ వల్ల మనకి ఎక్కువ హెవీగా ఉండదు శారీ అంతా. సో నేను ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీ చేయిస్తే కొంచెం చిన్న ఫంక్షన్, చిన్న పార్టీ, పెళ్లి కూతురు ఫంక్షన్ ఆర్ చిన్న పూజలకి అలాగా వేసుకోవడానికి బాగుంటుందని నేను ఇట్లా కట్ వర్క్ వచ్చేలాగా ఇలా చేయించాను అన్నమాట. అండ్ నా శారీ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్. బ్లౌజ్ వచ్చి గ్రీన్. సో నేను పింక్ యూజ్ చేసుకొని లోపల కట్ వర్క్కి కూడా పింక్ యూజ్ చేసేలాగా ఇలా డిజైన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి బోట్ నెక్. బ్యాక్ హై నెక్ వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ వచ్చి నేను ఇది వచ్చేసి నెక్స్ట్ హెవీ వర్క్. ఇది మగ్గం వర్క్ అండి. అంతా ఇట్లా స్టోన్స్తో గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది నా శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ శారీ. దానికి నేను ఇట్లా షార్ట్ స్లీవ్స్ పెట్టి కుట్టించుకున్నాను. అన్నీ ఇట్లా పొడుగ్గా అంటే మనకి కొన్నిసార్లు హెవీగా అనిపిస్తుంది. సో షార్ట్ స్లీవ్స్ కూడా అప్పుడప్పుడు పెట్టిస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇది ముందుకు వచ్చేసి కూడా మనకి నెక్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నా లేటెస్ట్ శారీ అండి. దివాళికి కొనుక్కున్న శారీ అన్నమాట. ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ అన్నమాట, నాట్ స్టిచ్. కొత్తగా మనకి వస్తుంది ఇది నాట్ స్టిచ్. మీరు చూస్తున్నట్టయితే ఇట్లా నాట్ లాగా పూలు వస్తాయండి. ఇదంతా ఇట్లా నెక్ త్రూ చేయించాను. ఇది ఇట్లా ముందు సైడ్ కూడా ఇట్లా నెక్ వస్తుంది. నేను స్లీవ్స్కి ఏం పెట్టించలేదండి, ఎందుకంటే స్లీవ్స్ చాలా గ్రాండ్గా వచ్చింది, ఫుల్ జకార్డ్ వచ్చి. సో స్లీవ్స్కి ఏం వద్దని పెట్టించుకోలేదు. ఓన్లీ నెక్ని హైలైట్ చేశాను. శారీ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో సింపుల్ వర్క్గా అండ్ లేటెస్ట్గా ఉంటుందని ఇది చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మళ్ళీ హెవీ అండి. ఇట్లా నైట్ ఫంక్షన్స్కి ఇలా బాగుంటుంది. ఇదంతా మగ్గం వర్కే. ఫైన్గా మొత్తం జర్దోసీ యూజ్ చేసి హెవీగా చేయించుకున్నాను ఇది.
లోటస్ వచ్చి ఆకుల డిజైన్ లాగా వస్తుంది ఇది కూడా ఎల్బో వరకు స్లీవ్స్ పెట్టించుకొని ఫుల్ గా హెవీ వర్క్ చేయించుకున్నాను అండ్ ఇది వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ అండి అసలు చూస్తే మీరు ఇది మగ్గం వర్క్ అనుకుంటారు అంత బాగా ఫైన్ గా వచ్చింది నేను మిషన్ ఎంబ్రాయిడరీ లోనే ఇట్లా మిర్రర్స్ తో చేర్పించుకున్నాను తర్వాత ఈ స్టోన్స్ నేనే అతికించుకున్నాను సో దట్ మనకి మగ్గం వర్క్ లాగా ఉంటుందని దీనికి షార్ట్ స్లీవ్స్ వచ్చి ఇట్లా వి షేప్ వచ్చేలాగా చేయించుకున్నాను అండి అండ్ ఫ్రంట్ కూడా నెక్ ఇట్లా మిర్రర్ వర్క్ చేయించుకున్నాను ఇదండి ఇది లాస్ట్ బ్లౌజ్ ఇది కూడా సింపుల్ వర్క్ అన్నమాట మీరు చూస్తే ఏదో డిజైనే వచ్చింది అనిపిస్తది అలా ఉంటుంది ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేపించుకున్నాను ఇట్లా లీవ్స్ పువ్వులు వచ్చేలాగా చేయించుకున్నాను నా సారీ వచ్చేసి గ్రీన్ సో గ్రీన్ యూజ్ చేస్తూ ఇట్లా గోల్డ్ థ్రెడ్ తో ఇట్లా చేయించుకున్నాను అండి మధ్యలో డ్రాప్ నెక్ మధ్యలో డ్రాప్ డిజైన్ వచ్చి అండ్ షార్ట్ స్లీవ్స్ అన్నమాట అలాగే ముందుకు కూడా ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ నార్మల్ సారీ అండి ఇది సో నేను ఇట్లా సింపుల్ సారీస్ కి సింపుల్ గా మిషన్ ఎంబ్రాయిడరీస్ అండ్ హెవీ నైట్ పెళ్ళిళ్ళకి కట్టుకునే లాంటి వాటికి హెవీ వర్క్ సారీస్ కి హెవీ వర్క్ చేయించుకున్నాను నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను మీరు కనుక ఇదే నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ నిషితారావు